వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం చాలా విషమంగా ఉందని వస్తున్న వార్తలతో తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్తుతం దీక్షాస్థలికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నారు మీరు. తాజా పరిస్థితిని కాసేపట్లో వివరిస్తాము. దీక్షాస్థలి నుండి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం చాలా విషమంగా ఉందని డాక్టర్లు హెచ్చరించడంతో కీటోన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పడిపోతున్నాయని తెలుసుకున్న వైఎస్ విజయమ్మ బయలుదేరి హుటాహుటిన గుంటూరు చేరుకున్నారు. దీక్షాస్థలిలో వైఎస్ జగన్ని పరామర్శిస్తున్నారు వైఎస్ విజయమ్మ. రైట్, దీక్షాస్థలిలో ప్రస్తుతం మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, జగన్ ఆరోగ్య పరిస్థితిపై తాజా కబురు ఏమిటి? ఉద్విగ్న వాతావరణం నెలకొందని చెప్పచ్చు. దీక్షాస్థలం దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న దీక్ష పట్ల ఒకవైపు ప్రతి ఆందోళన వస్తుంది, కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తవుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి ఇద్దరు కూడా వచ్చారు. ఇప్పటికే 6 రోజులుగా నిరోధం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ సంబంధించిన ఇవాళ మధ్యాహ్నం వరకు ఉన్న హెల్త్ కండిషన్ చూస్తే డాక్టర్లు అంతా చాలా క్లియర్ గా చెప్పారు, పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే బాడీలో ఉన్నటువంటి కీటోన్స్ ఏదైతే విష పదార్థాల పరిమాణం ఉందో క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 3+ గా కీటోన్స్ 3+ గా నమోదయ్యి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అలాగే బాడీలో ఉన్న పల్స్ రేట్ కూడా ఘోరంగా తగ్గిపోతుంది, దాదాపుగా 62కి వచ్చింది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. దాంతో పాటు వెయిట్ కూడా ఇప్పటికే 2.5 కిలోల వరకు బరువు కూడా తగ్గిన పరిస్థితి నేపథ్యంలో ఒక ఉద్విగ్నపరమైన వాతావరణం నెలకొంది. ఇప్పుడు మనకు కొద్దిసేపటి కిందటే ఇక్కడ తీవ్రమైన మనోవేదనకు గురైనటువంటి ఒక కార్యకర్త అయితే సాయి అనే కార్యకర్త, గుంటూరుకు చెందిన సాయి అనే కార్యకర్త ఖచ్చితంగా ఆందోళన చెంది ఆత్మహత్య యత్నాన్ని కూడా ప్రయత్నించిన పరిస్థితి. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు తీవ్రమైన ఉద్విగ్నమైన వాతావరణం కుటుంబ సభ్యులందరిలో, కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు నెలకొంది. ఇవాళ రైల్వే కూడూరులో కూడా ఒక మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడడం, ఎస్సీ యూనివర్సిటీలో ఇంకొక యువకుడు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఒకవైపు హెల్త్ కండిషన్ చాలా సీరియస్ అని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇవాళ ఉదయం మధ్యాహ్నం ఇప్పటికే రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. పూర్తి స్థాయి బృందం అయితే గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించిన పూర్తి స్థాయి బృందం సభ్యులు వచ్చి 2 సార్లు కూడా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు నిర్వహించేటప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు, ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే పరిస్థితుల్లో కూడా ఇమీడియట్ గా దీక్ష విరమించుకున్న పరిస్థితి కానీ మనం చూస్తున్నాం. కన్న తల్లి విజయమ్మ కన్నీటి పెట్టుకుంటున్న పరిస్థితి స్వప్న. ఇక్కడైతే చాలా ఉద్విగ్నమైన వాతావరణం వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. సతీష్ కూడా ఒక్కటే చెప్పండి స్వప్న. ఉదయం నుంచి చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా జగన్ ని పరామర్శించడానికి, సందర్శించడానికి వచ్చారు దీక్షాస్థలి వద్దకి. ఎవరెవరు వచ్చారు, వారి స్పందన ఏ విధంగా ఉంది? ప్రభుత్వం ఇంత నిర్లిప్తంగా పక్కన పెట్టే పరిస్థితి చూస్తుంటే ఇవాళ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. దాంతో పాటుగా ఇప్పటికే ఇవాళ సిపిఐ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ వచ్చారు. నిన్న అదేవిధంగా గత 6 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్ని వివిధ రాజకీయ పక్షాల ప్రజాసంఘాలకు సంబంధించిన నాయకులు వచ్చి కూడా పరామర్శించారు. సంఘీభావం తెలిపారు. సిపిఐ, సిపిఎం, అదే ఎంఆర్పిఎస్, మాల మహానాడుతో పాటు ఇతర ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలన్నీ కూడా ఒక్కటే చాలా క్లియర్ గా, ఎవరైతే గతంలో 10 ఏళ్ళు కావాలని వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాకు డిమాండ్ చేశారు పార్లమెంట్ లో, అదేవిధంగా 15 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి తిరుపతి వెంకన్న శాఖగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఆ నేపథ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ ప్రత్యేక హోదా సంజీవని కాదని ఒకరు, మరొకరు ఇది సర్వరోగ నివారణ కాదని చెప్పి మరొకరు కామెంట్ చేయడం పట్ల తీవ్రమైన మనోవేదన. అంతేకాకుండా ఒక బాధ్యతయుతమైన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే హామీ ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కాదు ఇవి, సాక్షాత్తు టీడీపీ బీజేపీలు ఇచ్చిన హామీలు, వీటిపైన ఇవాళ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదన్న ఒక ఆవేదన ఆగ్రహం అన్ని రాజకీయ పక్షాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ప్రత్యేక హోదా అంశాన్ని
పక్కన పెట్టి ఇవాళ రాజకీయ పరిణామాలు ఒకప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని చాలా క్లియర్ గా కోరిన వాళ్ళే ఓటు కోట్లు కేసు ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత స్వరం మారిన వైనాన్ని కూడా ఇవాళ అనుమానిస్తా ఉన్నారు. ఇతర రాజకీయ పక్షాలు ఇవాళ సిపిఐకి సంబంధించిన నేతలు కూడా వచ్చి చాలా స్పష్టంగా దీనిపైన సీఎం చంద్రబాబు వైఖరిని ప్రశ్నించారు. అంతేకాకుండా రాజకీయ పక్షాలతో పాటు అన్ని ప్రజా సంఘాలు విద్యా సంఘాలు కూడా ఇవాళ ఇదే అనుమానం వ్యక్తమవుతా ఉంది. ఇవాళ దీక్ష పరిస్థితి మనం చూస్తే నిన్న ఒక బాధ్యతాయుతమైన మంత్రి కామరేడ్ శ్రీనివాస్ ఏదైతే హెల్త్ కండిషన్ పై కొన్ని కామెంట్స్ చేయడం అనేది కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని గురి చేస్తుంది. ఇప్పటి వరకు రైట్ నౌ ఇప్పటి వరకు కూడా స్వప్న ఇప్పటి వరకు 6 రోజులుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అఫీషియల్ గా ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించిన సూపరింటెండెంట్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ లో ఏదైతే రిటర్న్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. అంతేకాకుండా పరికరాల్లో కూడా లోపాలు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమక్షంలో బట్టబయలు చేశారు. ఏదైతే ప్రభుత్వ వైద్యులు తీసుకొచ్చినటువంటి గ్లూకోమీటర్ సక్రమంగా పనిచేయటం లేదన్న అంశాన్ని నిరూపించారు. కొత్త కొన్నటువంటి గ్లూకోమీటర్ ప్రైవేట్ డాక్టర్లు కొన్న గ్లూకోమీటర్ లో తక్కువ, అదే కానీ ప్రభుత్వం చూపిస్తున్న గ్లూకోమీటర్ ఎక్కువ చూపిస్తుంది. సో ఖచ్చితంగా ఇందులో అయితే ఒక దశలో కొంతమంది పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అయితే ఖచ్చితంగా ఇందులో ఒక కుట్ర దాగి ఉంది ఈ రిపోర్ట్ల వెనకనే, అందుకే ఈ అంశాన్ని ఎజెండాగా తీసుకున్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రకటన చేయకుండా ప్రకటన చేయడం చూస్తే మనం దీక్ష వేదిక పైన వైఎస్ విజయమ్మ తీవ్రమైన మనోవేదన గురైన పరిస్థితి మనం కనిపిస్తుంది. రైట్ సతీష్, రాజకీయ కుట్రలు పక్కన పెడితే ప్రస్తుతం చాలా ఉద్విగ్నంగా కనిపిస్తోంది దీక్షా స్థలి వద్ద వాతావరణం. ఖచ్చితంగా తల్లి విజయమ్మ సహజంగానే ఆవిడ మొహంలో ఆందోళన అంతా కనిపిస్తోంది. సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే మరో ముగ్గురు ఆత్మహత్యాత్నానికి పాల్పడ్డారు, ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాం ఇన్ని వార్తలు ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని జిల్లాల్లో దాదాపుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ తీరుపై. ఎందుకు ఇంకా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది ప్రభుత్వం? ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ దీక్ష అంశాన్ని ఒక రాజకీయ కోణంలో చూస్తుంది, కానీ వాస్తవానికి ఇది 5 కోట్ల మందికి సంబంధించిన ఒక సింగిల్ పాయింట్ ఎజెండా ఇష్యూ. అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రత్యేక హోదాకు అనుకూలం అనే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేసి, శాసన మండలిలో తీర్మానం చేసి ఒక నెలన్నర గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఆ తీర్మానాన్ని కూడా గౌరవించే పరిస్థితి అధికార పక్షానికి లేనట్టు కనిపిస్తుంది స్వప్న. ఎందుకంటే ఆ తీర్మానం నెక్స్ట్ ఫాలోఅప్ ఏంటి అన్నది ఖచ్చితంగా ఇప్పటి వరకు స్పష్టం చేయడం లేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు అది సీఎం చంద్రబాబు గతంలో కేంద్ర బడ్జెట్ సమయంలో మా రెక్కలు విరిచేస్తే ఎలా ఎగరగలం అని కూడా ప్రశ్నించిన చంద్రబాబు ఇవాళ ఆ రెక్కలు కాదు కదా ప్రాణవాయువు లాంటి ప్రత్యేక హోదాకు సంబంధించి ఎందుకు ప్రశ్నించడం లేదంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ శ్రేణులను కూడా గట్టిగా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే, ఇది ఖచ్చితంగా ఇరుకుని పెట్టే అంశం అని మాకు సంబంధించినంత వరకు అన్న ఆందోళనలో ఉంది. ఓవైపు బయట వరకు అందుకే ప్రత్యేక హోదాకు సంబంధించి ఏ కామెంట్ చేసినా ప్రజల నుండి రియాక్షన్ నెగిటివ్ గా వస్తుందని భావించిన మంత్రులు కానీ సీఎం చంద్రబాబు కానీ దీన్ని పట్టించుకోనట్టు వ్యవహరించినంతే కాకుండా ఆరోగ్యం అదేవిధంగా దీక్షకి సంబంధించిన వైద్య పరీక్షల అంశాలపైన వివాదం చేసేందుకు కొత్త స్క్రీన్ ప్లే కో తెరదీశాయని చెప్పొచ్చు. సో ప్రభుత్వ వైఖరి అయితే మాత్రం ఆ కామెంట్ చేసిన తర్వాత మరింత ఉద్విగ్నమైన పరిస్థితి, మరింత ఉద్రేకమైన పరిస్థితి వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుండి వ్యక్తమవుతుంది. ఇవాళ దానికి నిదర్శనం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్లు ఏదైతే ఆందోళనలు ఉన్నాయో వాటన్నిటి పరిణామాల ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దీక్షా స్థలం వద్ద మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్రేక పూర్వితమైన వాతావరణం, ఉద్రిగ్న పూర్తమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇక్కడికి వస్తున్న అభిమానులు అంతా కూడా వైఎస్ఆర్ పేరు ఎత్తగానే పెద్దగా గొడవ పెట్టి మరి ఆందోళన చెందుతున్న పరిస్థితి. అంటే వైఎస్ కుటుంబానికి అభిమానులు వీళ్ళంతా, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళంతా అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దీక్షా స్థలం ఉంది. ఇవాళకి 6 రోజులు అవుతుంది సతీష్, ఇంకా జగన్మోహన్ రెడ్డి మాత్రం కొనసాగిస్తానని చెప్తున్నారు స్వప్న. ఆఖరిగా ఇదే ప్రశ్న సతీష్, ప్రస్తుతం చాలా సున్నితంగా ఉంది పరిస్థితి, డాక్టర్లేమో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చేయి దాటిపోతోంది, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది కాబట్టి దీక్ష విరమింపజేయాలని చెప్పి సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో శరీరం బలహీనమైనా కూడా తన మనసు, తన మనోబలంతో ముందుకెళ్తున్నారు, సడలని సంకల్పంతో ముందుకెళ్తున్నారు వైఎస్ జగన్. ఇలాంటి సున్నితమైన పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ నేతలు ఏ విధంగా ఈ పరిస్థితిని వారు స్పందిస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఇవాళ 2 దఫాలుగా సమావేశాలు కూడా నిర్వహించే స్వప్న చాలా క్లియర్ కట్ గా కేటగిరికల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం పైన చర్చించారు. కొంతమంది మీరు దీక్ష విరమించండి అని చెప్పి ఆయన కోరినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశానికి సంబంధించి పోరాటంలో రాజీ లేదని స్పష్టం చేశారు. ఖచ్చితంగా నాకు మనోధైర్యం ఉంది, నేను నిలదొక్కుంటాను, మీరెవరు ఆందోళన చెందొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే కార్యాచరణకు సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికి
ఆరు రోజులు గడిస్తున్న ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు లేకపోవడం, దీనికి సంబంధించి ఎటువంటి ప్రక్రియ ప్రారంభం కాని నేపథ్యంలో ఒక ఆందోళనకరమైన వాతావరణం పార్టీ శ్రేణులు అంతా కూడా తీవ్రమైన ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష కొనసాగుతుంది. తదనుగుణంగా వైఎస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు క్షేత్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కూడా కొనసాగుతుందని పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు.